సార్ తెలంగాణ ఉద్యమ చేసి చెక్ సుధాకర్ గారని అవును అన్నది. మరి మధ్యాహ్నం మీటింగ్ ఉంది కదా సార్, మరి ఏర్పాటు చేయాలన్నా నేను మనకేమైనా విఐటీలు వస్తుందా అన్నది. వస్తున్నారా నన్ను ఎవరెవరు వస్తుంటారు, మంత్రులు ఎవరైనా వస్తుందా అన్నది. అంటే ఇలా మంత్రుల్ని కూర్చోబెట్టినటువంటి తెలంగాణ ఉద్యమకారులే మా విఐపీలు, వాళ్ళందరూ వస్తున్నారు అని చెప్పారు. అంటే జేఏసీలో ఉండి చాలా మందికి అంటే మనమే అధికారంలో రాదు ఉద్యమం చేసే వాళ్ళం అనేటువంటి కసి ఇంకా పెరగలేదు అందరికీ. రవీంద్రనాథ్ నడప తప్ప టికెట్ కోసం అని, టికెట్ కోసం బరాబర్ కొట్లాడాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. రానున్న కాలంలో ఉద్యమం చేసి పునాదయ్యి మిగతా వాళ్ళు కంపెనీల కింద తీసుకొచ్చి మనం బీ ఫామ్లు ఇవ్వాలి. చంద్రశేఖరరావు ప్రభుత్వం, ఇంకే ప్రభుత్వం, అదే ఎవడొత్తుడు ఎవరు పోతుడో కానీ ఉద్యమకారులకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలోకి రావాలి. అది ఒక్కటి మన లక్ష్యం కావాలి. ఎందుకంటేనంటే మనము అంటే ఇప్పుడు ఎప్పుడు మా రసమయ బాలకృష్ణ కూడా చెప్తా ఉండే ఏంటంటే ఇంటి సంసారం చేస్తాడు కాంగ్రెస్ వాళ్ళు అప్పుడున్నటువంటి తెలుగుదేశం వాళ్ళు పనిచేయరు తెలంగాణ కొట్లాడంటే జోక్ చెప్తా ఉంటే ఏమిటంటే సార్ ఇంట పిల్ల ఊరు కూర్చొని దండం తింటా ఉంటే తేలుచు మీదకి వెళ్ళిపడదా, తేలిక బొమ్మో తేలుచు మీద పడ బొమ్మో తేలుచు మీద పడ భయపడతా ఉంటే ఏ ఆగి వాళ్ళు మగానంటే పిలుచుకొని వస్తా అని పోయి బయటికి వెళ్ళదాన్ని పోతే ఆమండి నువ్వు ఒకరిగా ఏ ఆగరాదు నువ్వు ఉందా పట్టుకొస్తున్నా రోజులు అట్లాంటి పరిస్థితుల్లో ఉద్యమం ఏది కలియదు. బరాబర్ తెలంగాణ ఉద్యమం చేసేటోడే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, మంత్రులు కావాలి, కొట్లాడాలి, కావాలి కానీ మనం నిలబెట్టాలి. ఉత్తరప్రదేశ్ ఎక్స్పెరిమెంట్ చేస్తామా లేకపోతే ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేస్తామా, ఏం ఎక్స్పెరిమెంట్ చేస్తాం కాలమే చెప్తాను. ఎందుకంటే అన్నతో కూడా చెప్పండి మనం ఇప్పుడు పార్టీ ఉంటామా లేదా తర్వాత వచ్చినా కానీ ఉద్యమకారుల వేదిక అనేది రేపు ఒక అంబ్రెల్లా కావాలి. ఎందుకంటే ప్రజలు ఏం కోరుకుంటారంటే అసలు ఈ రాష్ట్రంలో పాలకపక్షం అనేది ఇప్పుడున్నటువంటిది తెలంగాణ రాష్ట్ర సమితి పేద కొనసాగుతుంది, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం కాదు. అది ఎవరైతే చంద్రశేఖరరావు ఉన్నాడో ఆయన పూర్వాశ్రమంలో ఉన్నటువంటి పాత దోతులైనటువంటి తెలంగాణ ద్రోహులందరినీ పోగించినటువంటి తెలుగుదేశం మాదిరి యొక్క ప్రభుత్వం తప్ప అది టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కాదు. ఇవ్వండి వాళ్ళు నేను ఉద్యోగం చేస్తున్న కాలంలో మా ఎలగంధుల కృష్ణ ఉన్నాడు ఒక్కడే ఒక్కడు డబ్బు పట్టుకుని తెలంగాణ రాష్ట్రంతో గోడల మీద రాస్తాడు ఇక్కడికి వచ్చింది ఇక్కడ పరిచయం చేసుకో కృష్ణ ఆయన పేరే 2001 తెలంగాణ ఆర్ట్స్ అని పెట్టింది గొప్ప ఆర్టిస్ట్ రాసుకుంటా పోయే ఊర్లూరులే జెండాలు పంచుకుంటా పోయే ఇవాళ 2001 జెండాలు కట్టినోళ్ళు దిబ్బలు కట్టినోళ్ళు కొట్లాడినోళ్ళు జైల్లో పోయినోళ్ళు ఇప్పుడు చెప్పే కదా జస్టిస్ చంద్రకుమార్ గారు చెప్పినారు నాగరాజు అనే పిల్లగాడు కాలు చేయబోతే టాటా బిర్లాలు మనం టాటా ట్రాక్టర్ టక్కర్ ఇచ్చగలరా అని చెప్పి గోరటెక్కల పాట పడుతున్నటువంటి ఆ టాటా ట్రాక్టర్ బ్రాండ్ వాల్యూ బ్రాండ్ అంబాసిడర్ ఇండియాలో తెలంగాణ కానీ ఉద్యమం చేసినటువంటి తెలంగాణ ఉద్యమ బ్రాండ్ అంబాసిడర్ ఆ నాగరాజు పిల్లగాడు మాత్రం అపాయింట్మెంట్ రోజు రోజు తిరుగుతా ఉన్నాడు. ఇవాళ కాలు చేయకపోతే మా జూకంటి జగన్నాథం పొద్దున ఫోన్ చేసి చెప్తాను నేను ఆరోగ్యం బాగాలికి రాలే ఓ మాట అంటా ఉండే చెప్పమని చెప్పు వాళ్ళ ఇంటికి పోను పోయి పలకరించరా ఆ ఉద్యమకారుడి ద్వారా సమాధానం చెప్పను నా కోల్పోయినటువంటి కాలు ఏదైతే ఉందో నేను అలాంటి వాళ్ళని కాళ్ళు కోల్పోతేనే ముఖ్యమంత్రి నీ కుర్చీ కింద ఉన్నటువంటి కాలు నా కాలేని గుర్తుపెట్టుకో సమాజానికి పోయినటువంటి చెయ్యి ఉంది కదా ఈ చెయ్యి ఉండేపట్టుకనే పోరాడపట్టుకనే నువ్వు అధికారం అనే దాన్ని చేతిలోకి తీసుకొని వాళ్ళకి తెలాయిస్తున్నావు నీ కుటుంబం తెలాయిస్తుంది తరతరాల వారసత్వం త్యాగాన్ని చుట్టినటువంటి అధికారం కాదు నీది అది మా యొక్క మొత్తం సమిష్టి పోరాటం యొక్క ఫలితం మా సమిష్టి త్యాగాల ఫలితం అని చెప్పు సమాజికంగా అందరూ ఉద్యమ వేదిక నుంచి మీ అందరికీ నేను వరకు చేస్తా ఉన్నా ప్రతి వాడు ఒక ఫైటర్గా ఉండాలి ప్రతి వాడు ఒక రాజకీయ నాయకుడు ఎదగాలి ఎందుకంటే అట్టడి గురగాలకు రాజ్యాధికారమని మనం బదిలీ చేస్తున్నారు ఆ శక్తిని ఆ యుక్తిని నైపుణ్యాన్ని మనం సంతరించుకోవాలి. ఇంతకుముందు చంద్రకుమార్ చెప్తున్న ప్రమాదం ఏదో చెరుపుదాకర్ ముంచుకోవాల్సిన చెరుపుదాకర్ ఒక్కడే కాదు ప్రతి ఒక్కరు చెరుపుదాకర్ ఎక్కువ ఆక్రోషం దొరుకుతున్నారు అంత కొట్లాడుతున్నారు. ఇవాళ పిలువగానే అందరు సోదర పాటలు అందరం ఇష్టం తెలంగాణ వచ్చినాక సమైక్య రాష్ట్రం అన్నది ఇంకే లేకపోతే అంతకుముందు ఇది ఉన్నది అది ఉన్నది ఏది కాదు. ఇవాళ తెలంగాణ ప్రజల తరఫున పోరాడినటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రం కోసమే కాదు ప్రజాస్వామిక ఆకాంక్షల కోసం కొట్లాడినటువంటి ప్రతి వాళ్ళని కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. విశాలాంధ్ర అనే పత్రిక ఉంటే ఆ పత్రికతో సంబంధం లేదు ఇవాళ మనకు
తెలంగాణ కోసం కొట్లాడుతున్నాం కనుక మనం ఉద్యమంలో మిలిటెంట్ పోరాటం చేయాలని చెప్పేసి సాగా ఆరంభంలో కూడా ఒక గొప్ప పాత్ర సిపిఐ పార్టీ పోషించలేదు మనకరికే. కమ్యూనిస్టుల సత్తా ఏదో చూపినారు వాళ్ళు, వాళ్ళు ఎవరు గుర్తు రాకుండా పోయినారు. గ్రాండ్ అంబాసిడర్ లోరం ఎందరికి తెచ్చిపోయింది వాళ్ళు, ఎవరు ఇంతమంది కనుక్కున్నాం కదా, చెప్తున్న రవీంద్ర చెప్తాడు కదా, బూతులు తిట్టినటువంటి వాళ్ళు. మా డ్రైవర్ సీనియర్ వాళ్ళు నాకు ఇప్పటిదాకా నేను విన్నాడు కొండ సురేఖ ఏం తిట్టిందో, బయట స్క్రోల్ తిన్నా కానీ నేను రోడ్డు అనేది వెళ్ళేది. వాడు జాగ్రత్తగా రికార్డ్ చేసి నా చెవుల దగ్గర పెడితే చెవుల దగ్గర రక్తం వచ్చినంత పని అయిపోయింది. ఇవాళ జయశంకర్ సారు జయంతి కోసం వారి సందేశాలు ఇవ్వడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ నుంచి నా మిత్రుడు హైదరాబాద్ సిటీ సిపిఐ నాయకుడైనటువంటి సుధాకర్ గారు వచ్చారు. ఒక దిక్కు జవహర్ నగర్ గుడిసెల గురించి తీవ్రమైనటువంటి ఒక పోరాటంలో వాళ్ళన్నారు. జవహర్ నగర్ గుడిసెల పోరాటానికి తెలంగాణ ఉద్యమ వెనుక సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తాము.